श्री गुरुभ्यो नमः हरिः ओम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्. అందరికీ నమస్కారం. 3/2/2019 నుంచి 9/2/2019 తేదీల మధ్యకాలంలో తులారాశి వారి వార ఫలాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, పిఆర్ గాని గ్రీన్ కార్డు గాని పొందుకునే సౌలభ్యము విదేశాల్లో ఉన్నవారికి ఉంటుంది, సాహసవంతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, రావలసిన రుణాలన్నీ కూడా రావడము, తీర్చాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకోవడము, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, పుణ్యతీర్థయాత్ర, అనుకూలవంతమైనటువంటి భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ముఖ్యంగా వివాహాది నిశ్చయతాంబులాదులు జరిపించుకునేటువంటి అవకాశము, ఇంటి సంబంధ మార్పులు గాని వాస్తు సంబంధ అనుకూలతకు మార్పులు, గృహాన్ని నిర్మించుకోవడం గాని జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఇంటిని ఎక్స్టెన్షన్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఉద్యోగార్థులకి నూతన ఉద్యోగ ప్రాప్తి, క్యాంపస్ సెలక్షన్ లో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, వాహన సౌఖ్యము, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ప్రయాణాల్లో లాభాలు, విదేశాల్లో ఉన్న వారికి కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ విద్యా ప్రాప్తి, ముఖ్యంగా వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, H1B వీసా క్లిక్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, జీత భత్యాలలో మార్పులు అనుకూలంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఉద్యోగంలో పర్మనెంట్ స్థానాన్ని పొందుకునే అవకాశము, పై అధికారుల మన్నలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగ చలనచిత్రాలకి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనకర లాభాలు, రైతు సోదరులకి అద్భుతమైనటువంటి ధన ఆగమము, పంట దిగుబడి అధికంగా ఉండడము, దాదాపుగా పంటకి అధికమైనటువంటి ధన ప్రాప్తి కూడా ఏర్పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇతరులతో ముడిపోయినటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు, ఆస్తి సంబంధ తగాదాలను కూడా తొలగిపోతాయి, కోర్టు వివాదాలను కూడా పరిష్కరించబడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఒక గొప్ప వ్యక్తి యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తోంది, ప్రేమ వ్యవహారాలు లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది, అనుకున్నటువంటి చోటికి మీ ఉద్యోగం బదిలీలు పొందుకునే అవకాశాలు, దాదాపుగా అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే సుఖవంతమైన శుభవంతమైనటువంటి వారంగా మీకు చెప్పబడుతోంది. కాకపోతే ఇక్కడ మీకు మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం, గర్భిణీ స్త్రీలకి అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం, గర్భం దాల్చడము, దాన్ని అబార్షన్ చేయించుకోవాలన్నటువంటి ఈ యొక్క తప్పుడు నిర్ణయం మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. మద్యపానం వల్ల కూడా మీకు నష్టాన్ని కలిగించబడుతోంది. మద్యపాన సేవనం వల్ల డ్రైవింగ్ చేయడం వల్ల నష్టం ఎంత అంటే, కుటుంబంలో ఒక వ్యక్తి పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం మీ కుటుంబానికి కనబడుతోంది. మద్యపానం సేవించిన వ్యక్తి యొక్క వాహనాన్ని కూడా ఎక్కకండి. గర్భిణీ స్త్రీల ఎట్టి పరిస్థితులకు కూడా గర్భస్రావానికి ముందడుగు వేయకండి. అది తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో మీకు సంతాన నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మిగతా అన్ని విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో మొదటి 4 రోజులు అనగా 3, 4, 5 తేదీలలో 2 అంకెను, 6, 7, 8, 9 తేదీలలో 4 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.